ఆగస్ట్ రాశుల్లో ఇప్పుడు మనం మాట్లాడుకోవాల్సింది సింహ రాశి గురించి మాట్లాడదాం. ఆగస్ట్ 1వ తారీఖు నుంచి 15వ తారీఖు లోపు వారి యొక్క జీవితం ఎలా ఉంటుంది, వారి యొక్క రాశి ఫలితాలు ఎలా ఉన్నాయి ఒకసారి మనం వివరంగా మాట్లాడుకుందాం. తర్వాత ఈ రాశుల్లోకి వచ్చేసరికి, ఈ రాశికి వచ్చేసరికి సింహరాశి వారికి మాత్రం వృత్తిపర విషయాలు ఎలా ఉన్నాయని చూసుకుంటే సింహరాశికి అధిపతి రవి బాగున్నాడు. రవిది దాతక ప్రకారం వచ్చేసి లాభస్థానంలో ఉన్నాడు కాబట్టి అనారోగ్య ఆయుష్ విషయాల్లో ఎటువంటి ఇబ్బంది అయితే లేదు. వాహనం సంబంధించిన విషయాలు మాత్రం కొంచెం జాగ్రత్తలు పాటించాలి. మిగిలిన విషయాల్లో ఎటువంటి ఇబ్బంది అయితే లేదు. కాబట్టి ఈ రాశి వారికి ఇప్పుడున్న పీరియడ్లో ఎటువంటి అనారోగ్య ఆయుష్ స్థానాల్లో ఎటువంటి చిన్న చిన్న డిస్టర్బెన్స్ అయితే ఉన్నాయి, జాగ్రత్తలు తీసుకుంటే ఎటువంటి ఇబ్బంది అయితే ఏమి లేదని చెప్పుకోవచ్చు. ఈ రాశి వారికి ముఖ్యంగా రవి బాగున్నాడు కాబట్టి ధనస్థానానికి సంబంధించిన కార్యకర్తమైన కూడా బాగున్నాడు కాబట్టి వ్యాపారస్తులకు మాత్రం సువర్ణ కాలము మంచి కాలం అని చెప్పచ్చు. ఎందుకంటే వ్యాపారపరంగా ఏదైనా చేసుకున్న విషయంలో కానీ వ్యాపార ప్రయత్నాల్లో కానీ మీకు మంచి సక్సెస్ ఉండే అవకాశం కలిగి ఉంటారని చెప్పుకోవచ్చు. వృత్తిపర విషయాల్లో మాత్రం వృత్తిపరంగా చేయాలనుకున్న వారికి మాత్రం దశమస్థానాధిపతి బాగున్నాడు కాబట్టి శుశత్రులో ఉన్నాడు కాబట్టి వృత్తిపరంగా మాత్రం కొంచెం రేజింగ్ ఉండే అవకాశం కలిగి ఉంటారు. ప్రైవేట్ ఉద్యోగస్తులకి కలిసి వచ్చే కాలం అంటే ప్రైవేట్ పరంగా ఏదైనా చేసుకుందాం ఎలా చేసుకుందాం ఏంటి అనే నిర్ణయాలు తీసుకోకుండా సతమతం అవుతూ ఎటువంటి ఇబ్బందులు పడుతున్న వారు ఎవరైతే ఉన్నారో వారికి కలిసి వచ్చే కాలము అంటే అనుకూలమైన కాలం అని చెప్పచ్చు. ఎందుకంటే ఈ గ్రహస్థితి బాగుంది కాబట్టి. తర్వాత వీరికి సంబంధించినంత వరకు కూడా వివాహానికి సంబంధించినంత వరకు కూడా వివాహం కాని వారికి శుభకాలము అదృష్టకాలం అంటే వివాహ ప్రయత్నాలు వివాహ విషయంలో మాత్రం ఈ రాశి వారికి కూడా కొంత శుభకాలం నడుస్తుందని చెప్పుకోవచ్చు, కొంత అనుకూలమైన కాలం అని చెప్పచ్చు. తర్వాత అష్టమ స్థానాధిపతి అయిన కుజుడు నడుస్తున్నాడు కాబట్టి కొంచెం వాహనానికి సంబంధించిన విషయాల్లో జాగ్రత్తలు పాటించగలిగితే మంచిది. వాహనం నడిపేటప్పుడు కానీ వాహనానికి సంబంధించిన విషయాల్లో కానీ తర్వాత హెల్త్ విషయంలో గాయాలు కానీ సర్జరీస్ కానీ ఇలాంటి విషయాల్లో కొంచెం జాగ్రత్తలు పాటించగలిగితే మంచిది. లేకపోతే కొంత అనారోగ్య సమస్యలు ఎక్కువగా ఉండే అవకాశం కలిగి ఉంటారని చెప్పవచ్చు. అలానే చతుర్థాధిపతి బాగున్నాడు కంపల్సరిగా స్థిరాస్తుల విషయంలో కొంత ప్రయత్నాలు అడుగులు వేయొచ్చు, కొంత అనుకూలంగా ఉండడానికి అవకాశం కలిగి ఉంటారని చెప్పవచ్చు. ఈ రాశిలో పుట్టిన స్త్రీలకి, ముఖ్యంగా స్త్రీలకి నేను చెప్పే విషయానికి వచ్చేసరికి ఏంటంటే వారు లవ్ చేసినా లేకపోతే ఇష్టపడ్డ వ్యక్తులతో వివాహ ప్రయత్నాలు మీరు ప్రయత్నించుకోండి, కొంత అనుకూలంగా ఉండడానికి అవకాశం కలిగి ఉంటారు. వివాహ విషయంలో కొంత బెటర్మెంట్ ఉండడానికి అవకాశం ఉంటుందని చెప్పవచ్చు. తర్వాత ఈ రాశి వారికి మెయిన్గా కారకత్వమైన గ్రహస్థితుల్లో స్త్రీలకు సంబంధించిన విషయాల్లో ఆరోగ్యపరంగా కొంత ఇబ్బంది కలిగించే కనపడుతుంది. స్త్రీలకు ముఖ్యంగా జాగ్రత్తగా ఉండాల్సింది హెల్త్ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. హెల్త్ పరంగా ఎక్కువగా వచ్చేసరికి సర్జరీస్ సంబంధించిన విషయాల్లో కొంచెం జాగ్రత్తగా ఉండండి. హెల్త్ పరంగా మాత్రం లేడీస్ జాగ్రత్తలు పాటించగలిగితే మంచిది. విద్యార్థులకి ఎడ్యుకేషన్ పరంగా కొంత ముందుకు వెళ్ళే స్టెప్ చేసుకునే అవకాశం ఉంది, అంటే విద్యాపరంగా కొంత స్టెప్ తీసుకొని ముందుకు వెళ్ళడానికి అవకాశం కలిగింటారు. విద్యాపరంగా కొంత అనుకూలమైన ఫలితాలు ఉంటాయని చెప్పవచ్చు. తర్వాత ఈ రాశి వారికి మెయిన్గా రాహు అనేవాడు బాగున్నాడు కాబట్టి ఏదన్నా ఈ ఊరి నుంచి ఇంకో ఊరు వెళ్ళాలి ఇంకో ఊరు ప్రయత్నం చేద్దాం అనుకున్న వారికి మాత్రం చేసుకోండి, మంచి సక్సెస్ ఉండే అవకాశం కలిగి ఉంటారని చెప్పవచ్చు. ఇలాంటి మరిన్ని సరికొత్త వీడియోల కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.